అయ్యా. ఒక ఈ పేదవర్గాల నుంచి ఒక రాజకీయ పార్టీ ఒక వేదికగా ఎవరు వచ్చినా సంతోషమేనండి, ఎవరు ముందుకు వచ్చినా ఆనందమే. సామాజిక రాష్ట్రంలో మేమందరం కోరుకుంటుంది ఒకటే, 60-70 ఏళ్ళ నుంచి 300 కులాలు ఉన్న రాష్ట్రంలో కేవలం 2 కులాలే పవర్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఆ కుంభస్థలం భద్రం అవ్వాలా? ఆ కుంభస్థలం భద్రం అయ్యేదానికి అది ఎవరు బలమైన ప్రయత్నం చేసినా మనం ఎంతో సంతోషిస్తాం. ఇదే ఉండగా జ్యోతి నెహ్రూ గారు చెప్పారు, బుధగడ పద్మనాభ గారికి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా మీ పేరు సిఫార్సు చేస్తామని చెప్పారంటే, నాకు మన రాజశేఖర రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి దక్షత ఉన్న వ్యక్తి, ఆయనకు అవకాశం కలిపి ఉండని చెప్పని ముదగడ పద్మనాభం గారు కాంగ్రెస్ అధిష్టానానికి లెటర్ రాశారు. ఆ రోజున ఆ అవకాశాన్ని పద్మనాభం గారు తీసుకొని ఉండుంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకో రకంగా ఉండేవి. పొంగవీటి మోహన్ రంగా గారు బతుకుంటుంటే నిజంగా మరి అంత బలవంతంగా చరిష్మా ఉంది కాబట్టి రాయలసీమ రెడ్లకి ధీటుగా అత్యధిక జనాభా కలిగిన కాంగ్రెస్, ఎందుకంటే కాపులందరూ కాంగ్రెస్ తో ఉన్నారు కాబట్టి కోస్తా జిల్లాల నుంచి కూడా ఒక బలమైన కాపు లీడర్ గా రంగా గారికి ఎవరికి అవకాశాలు దొరికాయి. ఇవన్నీ కూడా మా స్వయం కృతాపరాధాలు అనుకోనివ్వండి, లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోలేకపోవడం కానివ్వండి, చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టి వాళ్ళందరూ జ్యోతి నెహ్రూ గారు కూడా నిజంగా మంచి మనసుతో వాళ్ళందరూ కూడా పార్టీ గట్టిగా నిలబడి ఎంతో సహకరించారు. ప్రజారాజ్యాన్ని సామాజిక న్యాయం ఎంతో సహకరించారు, అధికారం కోసం పాకురాళ్ళ సామాజిక న్యాయం కోసం, పేదవర్గాల రాజ్యాధికారం కోసం అందరూ కలిసి ఆ రోజు ఆయన కూడా కలిసి పనిచేశారు. అందరూ కలిసి ఆ పని చేసిన దాంట్లో ఆయన నిజంగా నిలువులతోనే 110 స్థానాలు బీసీలకు అందరికి ఇచ్చాడు. ఈ కార్పొరేట్ రాజకీయాలు చేయలేకపోయాడు, దాన్ని కూడా ఆ రోజు అది కూడా కాపులు పేదవర్గాలు కూడా దాన్ని జాగ్రత్త నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఆ బలమైన ప్రయత్నం ఎవరి దగ్గర నుంచి జరిగినా మంచిదే. అది ముందుగడ పద్మనాభం గారు ఈ మధ్య గుడిపుడి సూర్యనారాయణ గారు ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన ఇది అంటారు దళిత వాళ్ళందరికి కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో మంచి ఆయన బాగా వాగ్దాబద్ధంగా ఉండే వ్యక్తులందరూ కూడా ఏదో పద్మనాభం గారితో కలవటం, వారి ఇంటి దగ్గర ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మంచిదే కదా. ఈ పేద వర్గాలకు రాజ్యాధికారం కావాలనే దాంట్లో అంటే రాము గారు కరెక్టే అండి. రాము గారు ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే అది సింక్ అవట్లేదు. ఒక విషయం, జనసేన ఆల్రెడీ ఉంది, 2014లో ఒకరికి సపోర్ట్ చేశారు, 2019లో ఆయన సొంతంగా వెళ్ళారు, 2024లో కూడా బీజేపీ తోటి వెళతాం అంటున్నారు. ఇప్పుడే జనాల్లోకి వెళ్తున్నది అనుకోవచ్చు, ఎందుకంటే 2019లో మరి పెద్దగా సీట్లు ఏం రాలేదు కాబట్టి. సో ఇలాంటి టైంలో కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడ రాని నేతృత్వంలో గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మరొక పార్టీ పుడితే జనసేన పరిస్థితి ఏంటి? అంటే కాపుల్లో ఇది చిచ్చు రగిలించడానికి ఎవరన్నా చేసే కుట్రా, లేకపోతే నిజంగానే కాపు సామాజిక వర్గాన్ని నుంచి 2 పార్టీలకి స్పేస్ ఉందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఇది కదా ఇక్కడ పాయింట్. ఇప్పుడు టీడీపీ పార్టీ బలంగా పనిచేస్తున్న రోజుల్లో అదే సామాజిక వర్గం నుంచి వచ్చి పార్టీ నడుపుతున్న లోక్సభ జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, సిపిఐ పార్టీ అయినా ఖమ్మం చేతిలో ఉంది, సిపిఎం అయినా ఖమ్మం చేతిలో ఉంది. కానీ ఆ కులము ఆ బలంగా టీడీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉంది, వ్యూహాత్మకంగా తెలివిగా వాళ్ళ ఓట్లు స్ప్లిట్ అవ్వకుండా, వాళ్ళ బలం ఎనర్జీ డివైడ్ అవ్వకుండా తెలివిగా ఒక పక్కకే పనిచేసుకున్నారు, అధికారాలు సాధించుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు తెలుగుదేశం పార్టీలు వేరే పార్టీలతో ఉన్నా రెడ్డి సామాజిక వర్గం అందరూ కలిసి ఒక మాట మీద తెలివిగా నిలబడి వ్యూహాత్మకంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా అత్యంత బలంగా పనిచేయటం కాదు, రోడ్ల మీద దొల్లటం అంటారు, ఆ విధంగా అత్యంత బలంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి పనిచేసుకొని వాళ్ళు ఒక పవర్ క్యాప్చర్ చేసుకున్నారు. ఈ కాపులు బీసీ ఎస్సీ వర్గాల కులాల్లో ఆ తెలివితేటలు లేవు, ఆ వ్యూహాత్మకంగా పనిచేసుకునేది లేదు, రాజకీయంగా ఒక మాట మీద ఒక వ్యవస్థతో పనిచేసే ఆలోచన విధానం వీళ్ళ దగ్గర మొదటి నుంచి లేదు. వీళ్ళ దగ్గరికి అంత తెలివితేటలు లేవు కాబట్టే ఆ అధికారం అనుభవిస్తున్న 60-70 ఏళ్ళ అధికారం అనుభవిస్తున్న 2 కులాలు ఎప్పుడు కూడా మా మధ్య అనేక రకాల విభేదాలు పెడుతూ ఒకళ్ళు రెచ్చగొడుతూ ఇంకోటి బుద్ధమిస్తూ ఇంకోటి ప్రేరేపిస్తూ రకరకాల జిమ్మిక్కులతో ఈ కులం ఈ కాపులు బీసీఎస్సీ వర్గాల ఓట్లు ఎప్పుడు చీలుస్తూనే ఉంటారు. వాళ్ళ పవర్ లో ఎప్పుడు ఆ 2 కులాల పవర్ లో ఉంటుంది. ఫ్యూచర్ కూడా కలిగిన ఫ్యూచర్ కూడా దీని మీద ఒకరిచ్చారు. అత్యధిక జనాభా కలిగిన గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో నియోజకవర్గాలు 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 70,000 ఓట్లు ఉన్నాయని మేము అనుకుంటుంటాము, జనం అందరూ అనుకుంటుంటారు. అక్కడ కరెక్ట్ గా ఎక్కడ జనసేన పార్టీ ప్రజారాజ్య పార్టీ గెలుస్తుందో అక్కడ అవతల పక్షం వాళ్ళు కూడా ఒక కాపు కాండిడేట్
ఒక మంచి తెలుసుకోగలిగిన కాపు అభ్యర్థి నుంచో పెట్టి 5,000 ఓట్లు 10,000 ఓట్లు చీలుస్తారు. దాంతో ఈ గెలవాల్సిన జనసేన బీజేపీ పార్టీ అక్కడ ఓడిపోతుంది. రాముగారు ఎంతకాలం ఈ ఆవేదన, మీరు కూడా మరి కొత్త రాజకీయాలకు తెర తీయొచ్చు కదా సార్. అదే నేను చెప్తున్నా ఏంటంటే, ఈ కొత్త రాజకీయాలు తెలియదు, మీకు కొత్త పార్టీలు పెట్టాలి కదా, మేము కూడా తీసుకొచ్చి కొత్త పార్టీలు తీసుకొచ్చి కొత్త మాటలు మాట్లాడుకోవాలా. నేనేమంటానంటే, ఇవి జనం అంత ముందు లాగా జనం ఇప్పుడు లేరు. ఒక నిమిషం, ఒక నిమిషం. ప్రజలు అంత ముందు ఉండేటట్టుగా ప్రజలు లేరు. ప్రజలు కొంచెం ఆలోచనతో ఒక విధానంతో ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నారు. రాముగారు, రాముగారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. నాకు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో నాకు అర్థం కాదు ఒకటే, కాపు సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలి? జనసేన అయితే పూర్తిగా తలుపులు తెరుచుకోలేదండి, అది వాళ్ళే చెప్తుంటారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి కాపు నాయకులు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీలో చేరాలి మీరు చెప్పండి స్ట్రైట్ గా. అందుకనే మూడో పార్టీ పుడుతుంది అని చెప్పి ఇప్పుడు వస్తున్న టాక్. మూడో పార్టీ పుట్టచ్చు, నాలుగో పార్టీ పుట్టచ్చు, నేను అది చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఎంత ముందైనా ప్రజలకి, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సేవ ఎన్ని పార్టీలు అయినా రావచ్చు, పనిచేయచ్చు. బీసీఎస్సీ వర్గాల్ని కలుపుకొని ఒక రాజకీయ వేదికగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం, పనిచేయాలని కోరుకుంటున్నాం. ఈ రాజకీయ వేదికలు ఎవరైతే ఉన్నారో అల్టిమేట్ గా ఈ అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం కోసం పనిచేయాలా. మన బలాన్ని చూపించడానికి, మన ఇగురు సాటిస్ఫై చేసుకోవడానికి, ఎగిరి కోసం కాదు, అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం కోసం పనిచేయాలా. మేము మీ కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న వాళ్ళం కానివ్వండి, కాపు సామాజిక వర్గంలో పనిచేస్తున్న వాళ్ళం కానివ్వండి, ఈ బీసీ వర్గ ఎస్సీ వర్గాల్ని కలిసి పనిచేస్తున్న వాళ్ళం కానివ్వండి, మేమైతే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఈ అట్టడుగు పేద వర్గాల్ని బలంగా నడిపించుకొని పవర్ ని క్యాప్చర్ చేయడానికి గెలుపుని జయంగా పెట్టుకొని పేద వర్గాలకి ఎక్కువ టికెట్ ఇచ్చుకొని, అట్టడుగు వర్గాలకు టికెట్ ఇచ్చుకొని గెలుపు జయంగా, గెలుపు అవకాశాలు బలంగా ఎవరైతే ముందుకు పోతారో, మేమందరూ వన్ సైడెడ్ గా ఈ కమ్మూళ్ళు రెడ్డి ఎలా చేసుకుంటున్నారో అలాగే వన్ సైడెడ్ గా నిలబడి ఒక పార్టీకే సపోర్ట్ చేసి పవర్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాలుగు పక్కలు స్ప్లిట్ చేసి మళ్ళీ రెండు కులాలకు అవకాశాలు మాత్రం మేము కల్పించాం. రైట్, నాగేంద్ర గారు.